నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ టీఆర్ఎస్ పార్టీలు మోసం చేసినాయని, అందుకే బీఎస్పీ నుంచి బరిలోకి దిగుతున్నా అని అన్నారు మేడ్చల్ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి నక్కా ప్రభాకర్ గౌడ్. నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమై ప్రసంగించిండు. మేడ్చల్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి నక్కా ప్రభాకర్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని పలు పార్టీల ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ తన గెలుపు కోసం బాటలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ విషయంలో టీడీపీ టీఆర్ఎస్ పార్టీలు తనను మోసం చేశాయని, అందుకే బీఎస్పీ నుంచి బరిలోకి దిగుతున్నట్లు నక్కా ప్రభాకర్ గౌడ్ తెలిపారు. నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే తనను ప్రజలు తప్పక ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నుంచి బీఎస్పీలో చేరిన వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. అప్పుడు మొత్తం చాలా రోడ్లు మొత్తం అధ్వానంగా ఉంటే కూడా అప్పుడు ఓపిచ్ అంటే మురమే, కానీ ఈ రోజు వరకు కూడా ఒక మురం తుప్ప ఓపిచ్చిన పాపన పోలేరు. అక్క మీరు బాగా గమనించండి, అన్నా మీరు బాగా గమనించండి, ఎందుకంటే ఈ ప్రాంతం బాగుపడాలంటే ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వస్తూ పోతారు, కానీ వాళ్ళు మన ప్రాంతస్తులు కారాలు. ఇంతకుముందు కే లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సేవేళ్ల ప్రాంతస్తుడు, అక్క మనం ఉండే జవహర్ నగర్ జంగారపేటలో మనం సేవేళ్లలో పోయి ఎమ్మెల్యేని కలవాలంటే మన పరిస్థితి ఏంది? మళ్ళా ఇప్పుడు ఆయనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీ మల్లారెడ్డి అయ్యా, ఎంపీ మల్లారెడ్డి గారు మా జవహర్ నగర్ ప్రాంతాన్ని ఏ మూలకన్నా ఒక 10 రూపాయలు పెట్టి అడుగుతా ఉన్నాము, ఏ మూలకన్నా ఒక సీసీ రోడ్ ఇప్పించిన అడుగుతా ఉన్నాము, మా గబిలాలపేటలో ఏ మూలకు ఎక్కడైనా మురం పంపించినవాను. 4.5 సంవత్సరాల నుంచి గబిలాలపేట ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఆ మల్లారెడ్డి గారు కంటోన్మెంట్ ప్రాంతస్తుడు, బోయినపల్లిలో ఉంటాడు బీజేపీ అతను. ఆయన మోహన్ రెడ్డి అంటూ ఉంటాం మన పొగ్గులోపుల్లో ఉంటాడు. కాబట్టి నిన్న గమనించాలి, నేను ఎవరిలో కాదు, మన శామిల్పేట మండలం.